తమ్ముళ్ళు అన్నలు చాలా మంది ఉన్నారు నన్ను రక్షించడానికి. నిజంగా నా కష్టాలు ఉన్నప్పుడు రక్షించారు. That is the brother ఇదన్నమాట సత్తా. వెళ్ళిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వీడియో దగ్గర మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్. నిజంగా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్న వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు అండి అంటే నేను కొంత అదృష్టవంతురాలి. ఎందుకంటే నాకు అక్కలు ఉన్నారు కాబట్టి, అన్న తమ్ముళ్ళు లేరు. బట్ నాకు అంతకంటే ఎక్కువ అయిన తమ్ముళ్ళు అన్నలు చాలా మంది ఉన్నారు నన్ను రక్షించడానికి. వాళ్ళందరికీ ఈరోజు రాఖీ కట్టడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు బ్లాగ్ మొత్తం చూసేద్దాము. వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్. వెళ్ళిపోదాం. అందరికి హాయ్ చెప్పు మా వాళ్ళందరికి. హలో. ఇతను నాకు చాలా ఇష్టమైన పిన్ని బాబాయ్ కొడుకు, చిన్నోడు అనమాట. పెద్దోడు మిస్ అయిపోయాడు. మా పిన్ని తీసావా? ఏదో మా పిన్ని. మా బాబాయ్ కూడా జాబ్ లో ఉన్నాడు, మిస్ అయ్యాడు. రెండున్నాయిగా అమ్మో మీ అన్నయ్య పిచ్చి. అమ్మ సీరియల్ పిచ్చి. మీ అన్నయ్య సీరియల్ మీరు ఫస్ట్ మా అన్నయ్య రిపోర్టర్. ఏ రిపోర్టర్ అన్న? పెన్ పవర్. మర్చిపోయారు మొత్తానికి నన్ను. ఎవరు మర్చిపోరమ్మా? నాకు అర్థం ఉంది ఇక్కడ అనే లేదు. வீட்டுக்கு నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈ రోజు లాస్ట్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ ఉందా నీకు లాస్ట్ ఇయర్ కూడా చేశాము నువ్వు పాట పాడావు తాండేరి నంగరి మా మరగడెరే అంగడే మా ఓ యా రాఖీ పాట ఇది రెండో సంవత్సరం సో చాలా హ్యాపీగా జరిగింది అండ్ మా విజయక సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థాంక్యూ సో మచ్ అండ్ హ్యాపీ రక్షాబంధన్ అండ్ అందరూ అక్కని బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలియదు ఆమె లోపు బయట కూర్చున్నాం మేము బయట కెమెరా ఆన్ చేసుకుని వచ్చారు సో మా అక్క వాళ్ళందరూ వచ్చారు రాఖీ ఇప్పుడే కట్టించుకున్నాం ఇప్పుడు అక్క వచ్చింది కాబట్టి అక్కది కూడా రాఖీ కట్టించుకున్నాం చలో మా గోవిందు హాయ్ హాయ్ వ్యూవర్స్ పాట పాడరా లాస్ట్ టైం మేము రాఖీ పాట పాడు ఈసారి ఏదో ఒక పాట పాడు అయితే రివర్స్ లో డబ్బులు ఇచ్చేసేయాలి మా వాళ్ళ పాపం నీ పాట కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళ కోసం పాట పాడు వాళ్ళేమో కానీ నువ్వు మాత్రం పక్క ఎదురు చూస్తున్నా కదా తొందర పెళ్లి చేసుకోరు అదే అదే తొందర పెళ్లి చేసుకుని పిల్లలు గారు నేను పెంచుతా హ్యాపీగా ఉన్నా థ్యాంక్ యూ ఫోన్ పే గూగుల్ పేలో నో క్యాష్ అప్డేట్ అయిపోయాడు బాగా గూగుల్ పే ఫోన్ పే నంబర్ అదే నాన్న ఇప్పుడు కష్టం అండి ఎందుకంటే క్యాష్ పెట్టుకొని కూర్చోలేము ఎందుకంటే తెలుసు కదా ఫోన్ పే గూగుల్ పే ఎంత ట్రాన్సాక్షన్ చలో అయిపోయింది సక్సెస్ అంటే బేసిక్లీ నేను షాపింగ్ గిపింగ్ ఏం చేయలేదు అనమాట సో అందుకని చెప్పేసి ఏమీ కొనలేదు అండ్ బేసిక్లీ ఏంటంటే రాఖీ కట్టిన తర్వాత ఉట్టి ప్లేట్ అంటే ఏమంటారు ఖాళీ ప్లేట్ ఇవ్వకూడదు అంటారు కదా చెల్లికి సో అందుకని ఈవెన్ మా అక్క వాళ్ళు కూడా ఫోన్ పే గూగుల్ పే సో మా అక్క వాళ్ళు కూడా చాలా అప్డేట్ లో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ మంచి కెమెరా మీద దొరికాడు మాకు సో ఎవ్రీ ఇయర్ నాకు ఒక సాంప్రదాయంగా వచ్చేస్తుంది అన్నమాట దేవుడిచ్చిన అక్క నాకు నాకు మాత్రం ఎవరిచ్చారు నా దేవుడే కానీ నిజంగా నా కష్టాలు ఉన్నప్పుడు రక్షించా దట్ ఈస్ ద బ్రదర్ ఇదన్నమాట సత్తా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా సత్తా అక్క ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా నన్ను ఆదుకున్నాం అందుకే రక్షాబంధన్ అంటే ఆ తమ్ముళ్ళు అన్నలు ఉండాలి మమ్మల్ని ఆడుకోవడానికి అంతే కదా ఆడుకుంటారు అక్కలు చెల్లెలు అది దేవుడు చేయించాడు అంతే చూసారా God bless you హ్యాపీగా ఉండు మా అక్కకి చిన్న గిఫ్ట్ చిన్నది కాదు చాలా పెద్ద గిఫ్ట్ పెద్దదేం కాదు ఓపెన్ చేసాక ఓపెన్ చేయండి చిన్నది చూపించాలి వాళ్ళు కూడా చిన్న గిఫ్ట్ గుర్తుపడతాను అక్క గిఫ్ట్ చిన్నది పెద్దది కాదు ప్రేమతో ఏది ఇచ్చినా సరే పెద్ద గిఫ్ట్ కాదు అక్క అంటే నాకు చాలా ఇష్టము అదే లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ వచ్చిన సంసందర్భాన ఎన్నెన్నో వెరైటీస్ నేనే వండా. అర్థమైందా? ఫ్యాన్ ఆఫ్ చేయవా? రామైపోవాలనా? ముందే టైటింగ్ దిసుల అప్పడం ఏమన్నా అయిపోయింది అంటే చాలు అక్క. అదో హ్యాపీ రాణి. థాంక్యూ. ఎలాగొన్నా తినేసేసుకోకండి. నేనే వచ్చేసాను. చూశారు కదండి, పొద్దున్న నుంచి నేను రాఖీ కడుతూ తిరుగుతున్నా. తినండి 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 అని అందరు ఇంట్లో చెప్పారు. అదే అంటారు కదా, దీని మీద పేరు రాసి పెడుతూ ఉంటారంట ఎక్కడ తినాలో. ఇదో ఇక్కడ తింటున్నాను, సూపర్ ఉంది. తిన్న తర్వాత చెప్తాను అన్ని చెప్తాను. సూపర్. ఫస్ట్ ఇదే తిన్నాను కాబట్టి క్యాబేజీ పచ్చడి బాగుంది. నువ్వు నానా ఇంకా తినలే. వంటల్లో పేరు పెట్టడానికి లేదు. హరి బాగానే వండుతాడు. హరి వాళ్ళ ఆవిడ ఇద్దరు బాగానే వంటలు చేస్తారు. కరివేపాకు పొడి తినడం వల్ల హెయిర్ ఫాల్ అనేది పోతుంది. మన మామూలుగా అంటే పక్కకేసేస్తాం కదా కరివేపాకు. అక్క ఒక చిట్కా ఇస్తున్నా నీకోసం. కరివేపాకు మామూలు తినడం తినరు కదా, పొడి చేసి పెట్టుకున్నాం అనుకో, ఫస్ట్ అన్నం తినేముందు రెండు ముద్దలు తింటే చాలు. హెయిర్ లాస్ గానీ కాకపోతే ఈ కరివేపాకు పొడి మాత్రం వాడు చేయలే, వాళ్ళు ఆవిడ చేసాను. అవును చేశానని చెప్పానా? అన్ని నేనే చేశాను ఫస్ట్ లో చెప్పాడు కదా. అవునవును, ఇయే నాకు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ రాఖీ అనమాట. ఫస్ట్ రాఖీ ఇదే. నాకు తెలిసి ఇంకా వస్తాయి కూడా నేను అనుకోవట్లేదు. సో హ్యాపీ రక్షాబంధన్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నా సరే ఎవ్రీ ఇయర్ నాకు అక్క వచ్చి రాఖీ కడతారు. సో దిస్ మచ్ ఆఫ్ లవ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు కూడా ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, సో మీరు చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా అక్కని సపోర్ట్ చేయండి. అక్క ఎంత లవబుల్గా ఉంటారు, అంతే లవ్ని మీరు కూడా మాకు ఇవాళ మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా క్యూట్ బ్రదర్. ఎందుకంటే 2 అంతస్తుల పైన ఉంటాడు, సెకండ్ ఫ్లోర్. ఇది ఎక్కాలంటే నాకు చాలా ఎనర్జీ కావాలి. ప్లస్ ఎక్కిన తర్వాత డమ్మని పడిపోతాను. ఒక 1-2 అవర్స్ అలా రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి అందరికి రాఖీలు కట్టేసి వచ్చేసి కట్టేశాను మా తమ్ముడికి. తమ్ముడికి కూడా రాఖీ ఎందుకు కడతాము? టీ కట్టం మేము. వీళ్ళ రక్ష మాకు ఎప్పుడు ఉండాలని, వీళ్ళ బ్లెస్సింగ్స్ కావాలని, బాబా ఎప్పుడైనా ఏమైనా అంటే వచ్చి బాగుమడుతుంది చెవులు పట్టాలని చెప్పి. నాకు అన్నదమ్ముళ్ళు నిజంగా ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అందరు హ్యాపీగా ఉండండి. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరు కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్. నా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. పైన బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఓకేనా?